హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ఈ యొక్క వ్యవసాయ విధానం మీద ఈ మధ్య కాలంలో ఎడిటోరియల్ కాలమ్స్ అనేక విధాలుగా వస్తున్నాయి పేపర్లలో. మరి వాటి మీద కూడా మనకి బిట్టుబడేదానికి అవకాశం ఉంది. గత రోజు క్రితం మరి ఈ యొక్క కనీస మద్దతు ధర అనేటువంటిది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి దాని మీద కూడా బిట్ట వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర సింగ్ తోమర్, గుర్తుపెట్టుకోండి. నరేంద్ర సింగ్ తోమర్. మరి ఈ యొక్క ఎంఎస్పి మినిమం కనీస మద్దతు ధర, మినిమం స్టాండర్డ్ ప్రైజ్. మరి 14 పంటలకు ఈ యొక్క మినిమం స్టాండర్డ్ ప్రైజ్ అనేటువంటి దాన్ని కూడా ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క నరేంద్ర సింగ్ తోమరు వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్ని పంటలకు? 14 పంటలకు. వాటిలో ముఖ్యమైనటువంటిది మనకి వరి, తర్వాత ఈ యొక్క జొన్న, రాగులు, ఇటువంటి ముఖ్యమైన పంటల గురించి మనం అడిగేదానికి అవకాశం ఉంది. ఈ యొక్క వరికి 65 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. మరి జొన్నకు వచ్చేసి 120 రూపాయలు ప్రకటించడం జరిగింది. రాగులు వచ్చేసి 253 రూపాయలు ప్రకటించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ వరిలో కూడా 2 రకాలు ఉన్నాయి, సాధారణ వరి, మేలు రకమైన వరి. సాధారణ వరి గత సంవత్సరం ఇచ్చినటువంటి ధరను కనుక గమనించినట్లయితే 1750 రూపాయలు ప్లస్ 65 కనుక కలిపితే మనకు 1815 రూపాయలు అవుతుంది. మరి అదే మేలు రకమైనటువంటి వరి కానీ గమనించినట్లయితే 1770 రూపాయలు మరి ప్లస్ 65 కానీ కలిపితే 1835 అనేటువంటిది కావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఈ అడుగుతారు ఎక్కువగా, ఇవి అడిగేదానికంటే కూడా. ప్రస్తుత సంవత్సరం అంటే 2019 సంవత్సరానికి ఈ యొక్క ఎంఎస్పి అంటే ఇది ఎక్స్పాండ్ చేయమని కూడా అడుగుతుంటాడు. మినిమం స్టాండర్డ్ ప్రైజ్ ఎన్ని పంటలకి? 14 పంటలకి. వరికి ఎంత? 65 రూపాయలు. జొన్నకి 120 రూపాయలు. రాగులకి 253 రూపాయలు ప్రకటించడం కూడా జరిగింది. మిగతా పంటలకు కూడా ప్రకటించాడు. అసలు ఈ యొక్క ఎంఎస్పి అంటే ఏమిటని కూడా అడుగుతాడు. గ్రూప్ 1 మెయిన్స్ రాసేటువంటి వాళ్ళకు ఈ యొక్క నిర్వచనాలు అన్ని కూడా అవసరం అవుతుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంఎస్పి మినిమం స్టాండర్డ్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర అంటే నిర్వచనం ఏమిటంటే, బాగా చూడండి, పంట కోత కాలం కంటే ముందే భారత ప్రభుత్వ వ్యవసాయ వ్యయాల ధరల కమిషను పంటకు నిర్ణయించేటువంటి ధరనే కనీస మద్దతు ధర అంటారు. చూడండి, పంట కోత కాలం కంటే ముందే అంటే పంట పండించడానికంటే ముందే ఈ యొక్క ప్రభుత్వము వ్యవసాయ వ్యయాల ధరల కమిషను ఆ యొక్క పంటకు ప్రకటించేటువంటి ధరనే మనము ఈ యొక్క మినిమం స్టాండర్డ్ ప్రైజ్ లేదా కనీస మద్దతు ధర అని కూడా అంటారన్నమాట. ఎందుకంటే కనీసము మనకి ఈ యొక్క జాతీయ వ్యవసాయదారుల కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ యొక్క అధ్యక్షుడు ఎవరని కూడా ఒకసారి అడిగాడు, ఎంఎస్ స్వామినాథన్. నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ లేదా జాతీయ వ్యవసాయదారుల కమిషను, ఈ యొక్క జాతీయ వ్యవసాయదారుల కమిషన్ అధ్యక్షుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ ఏం చెప్పాడు అంటే, మరి ఈ యొక్క పంట వ్యయంలో అయ్యే ఖర్చులు అదనంగా 50% మద్దతు ధర ప్రకటించాలని చెప్పాడు. దానిని ఉద్దేశంగా తీసుకొని ఈ యొక్క ధరలు కూడా ప్రకటించడం అనేటువంటిది కూడా జరిగింది. మరి మన యొక్క వ్యవసాయం అనగానే మనకు ముందు గుర్తుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క హరిత విప్లవం. హరిత విప్లవం గురించి కూడా మనం ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాము. హరిత విప్లవం అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే 1968 సంవత్సరంలో ఈ యొక్క యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక అభివృద్ధి గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ విలియం ఎస్ గాండ్ అనేటువంటి ఒక నిపుణుడు, వ్యవసాయ శాస్త్రవేత్త లేదా వ్యవసాయ నిపుణుడు ఈ యొక్క హరిత విప్లవము అనే పదం మొట్టమొదటిసారిగా వాడాడు. ఇది ఒకసారి కూడా అడగడం జరిగింది మనకు, హరిత విప్లవం అనేటువంటి పదాన్ని ఎవరు వాడారు? 1968లో యుఎన్ఓ నిర్వహించినటువంటి ఒక అభివృద్ధి సమావేశంలో విలియం ఎస్ గాండ్ అనేటువంటి ఒక నిపుణుడు హరిత విప్లవం అనేటువంటి పదాన్ని వాడటం కూడా
జరిగింది. మరి హరిత విప్లవం మీద ప్రయోగాలు చేసినటువంటి వాడు ఒక అధిక దిగుబడించడానికి మరి ప్రయత్నించ హరిత విప్లవం గురించి ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఎవరే అంటే ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. నార్మన్ బోర్లాగ్ చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్ ఇది. ఇతను మెక్సికో దేశస్థుడు. మెక్సికో దేశస్థుడు ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరై అంటే నార్మన్ బోర్లాగ్. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరై అంటే ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ ప్రజెంట్ జాతీయ వ్యవసాయదారుల కమిషన్ కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. జాతీయ వ్యవసాయదారుల కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 2004 ఏర్పాటమైనటువంటిది కూడా జరిగింది. ఈ యొక్క జాతీయ వ్యవసాయదారుల కమిషన్ లేదా నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ అనేటువంటి ఈ యొక్క కమిటీ, ఈ కమిషన్ ఏం చెప్పిందంటే వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని చెప్పింది. వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని చెప్పినటువంటి కమిషన్ ఏదంటే జాతీయ వ్యవసాయదారుల కమిషన్. జాతీయ వ్యవసాయదారుల కమిషన్ ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారంటే ఎంఎస్ స్వామినాథన్. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఈ యొక్క హరిత విప్లవాన్ని మొదట వాడిన వ్యక్తి అంటే విలియం ఎస్ గాండ్. హరిత విప్లవ పితామహుడు ప్రపంచంలో ఎవరంటే నార్మన్ బోర్లాగ్. నార్మన్ బోర్లాగ్కి ఈ యొక్క కృషికి గాను 1969 నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. నోబెల్ ప్రైజ్. ఓకే, మరి ఈ యొక్క నార్మన్ బోర్లాగ్ మరి ఏ ఏ పంటలకు సంబంధించి మరి ఎంఎస్ స్వామినాథన్ ఇది చేశారంటే ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న. చూడండి, వరి, గోధుమ, మొక్కజొన్న ఈ మూడు మాత్రమే ఆహార పదార్థాలుగా చలామణి అవుతున్నాయి కాబట్టి వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం కూడా జరిగింది. తర్వాత బంగాళాదుంప వీటి మీద కూడా పెట్టారు. ఒకసారి పెట్టి అడిగారు, మరి హరిత విప్లవం ప్రభావం చూపినటువంటి పంటలు ఏవంటే పప్పు ధాన్యాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగాడు. హరిత విప్లవం ప్రభావం చూపినటువంటి పంటలు అంటే వరి, గోధుమ, మొక్కజొన్న. మరి చూపినటువంటివి అంటే పప్పు ధాన్యాల మీద వారు అసలు ఏమీ కూడా చేయలేదని కూడా విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్కి సహాయకుడిగా పనిచేసినటువంటి శాస్త్రవేత్త ఎవరిని అడిగారు? సుబ్రహ్మణ్యమన్, తమిళనాడు కాబట్టి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మరి ఈ యొక్క వ్యవసాయాన్ని కానీ మన ప్రణాళిక పరంగా కానీ గమనించినట్లయితే, ప్రణాళిక పరంగా గమనిస్తే అనేక ఇక్కడ చూడండి ప్రణాళికలు అంటే మనకి 1951 నుంచి ప్రణాళికలు కూడా ఏర్పడటం జరిగింది. మొట్టమొదటి ప్రణాళిక కాలంలో 290 వ్యవసాయానికి ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఖర్చు పెట్టేటువంటి విధానం మధ్య ఈ యొక్క చివరి కాలంలో తగ్గుతూ కూడా వచ్చిందనమాట. మరి 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 3.9% బడ్జెట్లో ఖర్చు పెట్టారు. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని 3.7 ఖర్చు పెట్టారు. అదే 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 4.7 ఖర్చు పెట్టారు. ఇవి కూడా ఈ గణాంకాలు తెలుసుకోండి, ఇవి మనకు అడిగేదానికి కూడా అవకాశం ఉందన్నమాట. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో 290 అప్పుడు ఆ యొక్క వృద్ధి రేటు కూడా బాగా వచ్చింది అన్నమాట. మరి 1951 ఈ యొక్క వ్యవసాయం యొక్క వృద్ధి రేటు దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తిలో అంటే జీడిపిలో 51.3% ఉన్నదండి. చూడండి అంత ఘనంగా ఆ రోజు ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది ఉన్నది. జీడిపిలో ఎక్కువ పర్సెంట్, సగం కంటే ఎక్కువ ఉన్నది అన్నమాట. మరి 2017-18 కాలం గత సంవత్సరం కానీ గమనించినట్లయితే ఈ యొక్క 18 కాలంలో 16.4% అంటే చాలా తగ్గింది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడినటువంటి యొక్క రైతు బిడ్డల పాపం, వాళ్ళు పాపం నష్టాలు వస్తున్నాయి. కానీ మన ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇస్తున్నాయి, అవి వాటికి పూర్తిగా ఈ యొక్క మినిమం స్టాండర్డ్ ప్రైస్ కూడా 50% ఉండాలని చెప్పాం కదా వ్యవసాయ ఖర్చుకు అదనంగా. కానీ అంత కూడా ఇస్తున్నారంటే నిజంగా ఇవ్వటం లేదు మరి. అందువల్ల ఈ యొక్క వ్యవసాయదారులు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. మరి దీనికోసంగా ప్రపంచం ఈ యొక్క భారతదేశంలో అనేక పథకాలు కూడా గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది అన్నమాట. పిఎం కిసాన్ సంజన్ యోజన, ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే బీడు భూములకు నీరును కల్పించి వ్యవసాయ భూములుగా చేయటం అన్నమాట. పిఎం కిసాన్ సంజన యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. 2000
2015లో ప్రవేశపెట్టడం జరిగింది. పిఎం కిసాన్ సంజన యోజన అనేటువంటి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారయ్యా? 2015లో ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారంటే బీడు భూములకు నీటి సౌకర్యాన్ని కల్పించి అక్కడ మనం ఆ యొక్క ఉత్పత్తిని, ఉరి ఉత్పత్తి కావచ్చు, ఏదైనా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి భారతదేశంలో సగటున కానీ తీసుకుంటే మరి సక్రమంగా బాగా నీరు అందేటువంటి సాగు భూమి ఎంత ఉంది అంటే 34.5. ఇది కూడా ఒకసారి పరీక్షలు అడిగారయ్యా, బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో సగటున మంచి వ్యవసాయ ఆధారితంగా నీరు అందేటువంటి భూమి శాతం ఎంత అంటే 34.5% ఉంది అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇది. మరి 2016లో ఫసల్ బీమా యోజన, ఈ యొక్క ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ యొక్క పథకం కూడా 2016లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకయ్యా ఇది ప్రవేశపెట్టిందంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం సక్సెస్ గా ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే దాని మీద ఆ యొక్క రైతులలో అవగాహన కల్పించలేకపోవటం అనేక కారణాలు ఉన్నాయి. సరే, వాటి గురించి మనకి ఎగ్జామ్ లో ఈ యొక్క బిట్ పాయింట్ లో అడిగేదానికి అవకాశం లేదు, గ్రూప్ వన్ లో అయితే అడుగుతాడు మెయిన్స్ లో. సరే, ఈ యొక్క 16లో మరి ఖరీఫ్కు 2% ప్రీమియం కట్టాలి మనం వేసినటువంటి పంటకు. అదే రవికి అయితే 1.5% ప్రీమియం కట్టాలి. మరి ఉద్యాన పంటలకు అయితే అంటే కమర్షియల్ ఇటువంటి వాటికి 5% ప్రీమియం కట్టాలి. కడితే మనం పండించినటువంటి పంటలు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ నష్టం జరిగితే గవర్నమెంట్ అనేటువంటిది వీటికి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడం, మరి కొంత అమౌంట్ తిరిగి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటున్నాం. ఈ ప్రీమియం అనేటువంటిది కట్టాలి. ఇది అడిగేదానికి అవకాశం ఉంది. ఖరీఫ్ లో అయితే 2%, రబీలో అయితే 1.5. మరి ఈ యొక్క ఉద్యాన పంటలకు అయితే 5% ప్రీమియం అనేటువంటిది కట్టాలి. ఇప్పుడు ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం 2016లో, మరి ప్రధానమంత్రి కిసాన్ సంజన్ యోజన అనేటువంటిది 2015లో, దేనికి ఉద్దేశించింది పథకము? బీడు భూములకు సాగునీటిని కల్పించడం కోసంగా దీన్ని ఇచ్చారన్నమాట. మరి ఈ యొక్క మినిమం స్టాండర్డ్ ప్రైస్ అనేటువంటిది ఎవరు ఇస్తారు అంటే మనకి ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆహార ధాన్యాలకైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఒకసారి దీని యొక్క విస్తరణ కూడా అడిగారు. ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆహార ధాన్యం భారతదేశంలో ప్రకటించేటువంటి ఆహార ధాన్యాలకు మద్దతు ధరను ప్రకటించేటువంటి విభాగం ఏదంటే ఇది. మరి అదే కమర్షియల్ లేదా యొక్క వాణిజ్య సంబంధిత వాటికి అంటే మరి అది ఇక్కడ మనకు కోఆపరేటివ్ ఇంకొక సంస్థ ఉంది అనమాట, అంటే మార్కెటింగ్ సంస్థ అనేటువంటిది ఉంది. అది వాణిజ్య పంటలకు అది మద్దతు ధరను కూడా ప్రకటిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెప్పేది ప్రతిదీ కూడా బిట్ వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరి వ్యవసాయంలో అనుబంధంగా రంగంగా కూడా మనకి కాఫీని కూడా పండిస్తాం. ఈ యొక్క కాఫీ, మరి కాఫీ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 6వ స్థానంలో ఉంది. కాఫీ ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటే బ్రెజిల్. మరి టీ కూడా మనం చెప్పుకునేటువంటి పరీక్షల్లో అడిగారు. టీ అనేటువంటిది ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటి టీ ఏ దేశం అంటే మన ఇండియా. చూసుకోండి బాగా, ఇండియా అన్నమాట. కాఫీ అయితే 6వ స్థానం. ఇటువంటి అన్ని కూడా మనకి ఎగ్జామ్స్ లో అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి విభాగాలు అనేటువంటి విషయం కూడా మీరు మర్చిపోకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వ్యవసాయ ధరల కమిషన్, ఇవన్నీ కూడా బిట్ పార్ట్కి మనం చెప్పింది ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ యొక్క వ్యవసాయం హరిత విప్లవంకు కొనసాగింపుగా మరో వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే.